ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ సోమవారము మన ప్రభువైన యేసు మీ మీయందును మీరు ఆయన ఎందును మహిమపరపబడుదురుగాక మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు తండ్రియగు దేవునకును ప్రభువగు యేసుక్రీసునకును సంబంధించిన తెస్సలోనిక సంగమునకు పౌలు శిలాసు తిమోతీలు రాయునది తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి కలుగునుగాక సోదరులారా మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింపవలెను ఇది మాకు సముచితమే ఏలనా మీ విశ్వాసము అత్యధిక మగుచున్నది అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది అందువలన దేవుని సంగములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగా చెప్పుదుము మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు సహనమును విశ్వాసమును మేము ప్రశంసింతుము దేవుని నీతిబద్ధమగు తీర్పునకు ఇది నిదర్శనము ఏలనా దీని ఫలితముగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మిమ్ము పిలిచెను ఆ జీవితమునకు మిమ్ము యోగ్యులను చేయవలయునని ఆయనను అర్థింతుము ఆ శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమనర్చునుగాకా మన ప్రభువైన యేసు నామము మీ యందును మీరు ఆయన ఎందును మహిమ పరపబడుదురుగాకా ఇది మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభువు యొక్కయు అనుగ్రహము వలన నెరవేరునుగాకా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో కపటభక్తులైన బోధకులారా పరిసేయులారా మీరు దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు కావున కఠిన శిక్షకు గురియగుదురు అయ్యో కపట ధర్మశాస్త్ర ధర్మశాస్త్రపదేశకులారా పరిసెయులారా మీరు ఒకరిని మీ మతములు కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టివత్తురు అది సఫలమైన పిదప మీరు అతనిని రెండింతులుగా నరకము పాలు చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండ అవసరము లేదనియు దేవాలయమందున్న బంగారముతో ఒట్టుపెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలేననియు మీరు బోధింతురు అందులైన అవివేకులారా బంగారము గొప్పదియా బంగారమును శుద్ధి చేయు దేవాలయము గొప్పదియా ఒకడు బలిపీఠముతో ఒట్టుపెట్టుకొనినా అతడు దానికి కట్టుబడి ఉండ అవసరము లేదనియు బలిపీఠమున ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసినా అతడు దానికి కట్టుబడి ఉండవలేననియు మీరు ఉపదేశించురు మీరు ఎంత గ్రుడ్డివారు నైవేద్యము గొప్పదియా లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోను దానిపై ఉన్న నైవేద్యములన్నింటితోనూ ప్రమాణము చేయిచున్నాడు తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోను దానియందు వానితోను ప్రమాణము చేయిచున్నాడు పరలోకముతోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడగు దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక